కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థించు. మరొకసారి వాక్యం ధ్యానించు. మనమందరినీ పతనం కాకుండా, మనం నాశనం కాకుండా ఉండుటకై ఆయన చేసిన పని ఇది. మనం పతనం కాకుండా ఉండుటకై, మనమందరికై ఆయన తన దివ్య రక్తాన్ని సిలువలో చిందించాడు. ఆ రక్తము ద్వారా మనల్ని కడిగి శుద్ధి చేసి తన బిడ్డలుగా మార్చి ఈయన నా బిడ్డని ముద్ర పెడతాడు, ఈమె నా కూతురని ముద్ర వేస్తాడు, వేసి వారిని తండ్రి సమక్షములో నిలబెడుతున్నాడు. నిలబెట్టి రాజ్యంలోనికి తీసుకొని పోతున్న ఆ దేవాది దేవునికి స్తుతి మహిమ ఆరాధన ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కుమారా, చూడు, నీవు పాపిగా బలహీనులుగా ఉన్నప్పుడే దేవుడు నీకోసం మరణించాడు. నువ్వు పునీతుడుగా ఉన్నప్పుడు కాదు, నిన్ను తన బిడ్డగా ఎన్నుకున్నాడు, నిన్ను తనతో సఖ్యపరచుకున్నాడు. ఇప్పుడు నీవు వెళ్ళి నీ కుటుంబంలో నీ అక్క చెల్లెలు అమ్మా నాన్న మాట్లాడకుండా, ఐక్యం కాకుండా, దేవునితో ఐక్యం కాలేదు, ఒక్కొక్కరితో ఐక్యం పొందుకోలేదు, సఖ్యపడలేదు, ఆ పనిని నిన్ను నమ్ముచున్నాను బిడ్డ, నీ చేతిలో పెడుతున్నాను బిడ్డ అంటున్నారు. చదవండి మరొకసారి 2 కొరింథీయులకు రాసిన లేఖ 5:16-18 వరకు, లేక 21 వరకు కూడా చదవచ్చు. కనుక ఇక ఏ వ్యక్తిని, ఇక ఏ వ్యక్తి మేము మానవ దృక్పథమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తును మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అట్లు చేయము. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి. క్రీస్తు తన రక్తము ద్వారా కడిగి వారు పాత జీవితాన్ని తొలగించి పాత రికార్డును చంపి చింపి వేసి వారిని నూతన సృష్టిగా, తన బిడ్డగా, పరలోకానికి చెందిన బిడ్డగా, మహిమ అభిషేకముతో అలంకరింపబడిన బిడ్డగా మార్చివేసను. పాత జీవితము గతించినది, క్రొత్త జీవితము ప్రారంభమైనది. ఎందుకయ్యా ఈ పాత జీవితాన్ని తొలగించి ప్రతి నరునికి దేవుడు ఈ నూతన జీవం ఇస్తున్నాడు? దాని వెనుక ఉన్న దేవుని ప్రణాళిక ఏమిటి? ఇంకా చదువుదాం. ఇది అంతయు దేవుని వలన జరిగినది, మన వలన కాదు, ఏదో మనం చేసిన పుణ్యం వలన కాదు, లేక మన పితరుల వలన కాదు, ఇవి అన్నీ దేవుని కృప, దేవుని ప్రేమ. అమ్మ ఎందుకు బిడ్డ కోసం ఉపవాసం ఉంటుంది? తినవచ్చు కదా, ఆమె కడుపు లేదా అడగవచ్చు, కానీ అది ప్రేమ, ఎవరు ఏం చేయలేరు, దేవుని ప్రేమ. ఇంకా చదువుదండి. ఆయన క్రీస్తు ద్వారా, తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనలను, మనల్ని తనతో సఖ్యపరచుకొని, తండ్రి అయిన దేవునితో సఖ్యపరచుకొని ఇతరులను కూడా. ఇప్పుడు నీవు ఎక్కడ ఉన్నావో అక్కడ నీతో ఉన్న ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరచు, తండ్రి దేవునితో, యేసు స్వామిని రక్తముతో సఖ్యపరచు. ప్రేషిత కార్యమును మాపై పెట్టెను, ఒక్కొక్కరిని యేసుని కల్వారి చెందకు నడిపించు, ఒక్కొక్కరిని యేసు కల్వారి రక్తము ద్వారా కడుగుపడి వారందరినీ అన్ని రకమైన పాపము, బలహీనము, అంధకార బంధనాల నుండి విడిపించు అని గొప్ప భారమును మనమందరిపై పెట్టెను. స్తోత్రం. అందుకే చాలా వేదనతో ఆ హెబ్రీయులకు రాసిన లేక 2 అధ్యాయంలో చెప్తున్నాడు, ఈ గొప్పదగు రక్షణ పనిని మనం చేయలేదంటే, మనం మన కోసమే జీవించామంటే, మరణించామంటే దానికంటే ఘోరమైనది ఏమీ లేదు. హెబ్రీయులకు రాసిన లేక 2:3 మొదటి నుండి చదవండి. 2 అధ్యాయం
అందువలనే మనము కనుక మనం ఇంగ్లీష్ బైబిల్ ఏముంది, వి షుడ్ నాట్ బి డ్రిఫ్టెడ్ అవే. మనం వినిన మహిమ గల సత్యం నుండి మనం పారిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా ఆ సత్యమును పట్టుకోవాలి. నేను పాపిగా ఉన్నప్పుడే నా దేవుడు నన్ను తన సోదరుడుగా, సోదరిగా మార్చుకొనెను. నా కొరకై తన రక్తాన్ని చింది నన్ను వెళ్ళనిచ్చి కొనుక్కొనెను. నన్ను తన బిడ్డగా, పడిపోవలసిన నన్ను, నశించిపోవలసిన నేను, పాపం యొక్క వేతనమైన మరణాన్ని అనుభవింపవలసిన నన్ను తన బిడ్డగా మలచుకొని తండ్రి సమక్షములో నన్ను కడిగి శుద్ధి చేసిన మాత్రం కాదు, తండ్రి సన్నిధిలో నిలబెట్టాను. ఈయన నా బిడ్డ, ఈమె నా బిడ్డ, వీరి ద్వారా నేను ఈ భూమిలో చేసిన రక్షణ పని ఇప్పుడు కొనసాగింపబోతుందని తండ్రికి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. కుడి చేతిని పైకి లేపి కళ్ళను మూసుకొని ప్రార్థించుకో. దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ గొప్ప రహస్యం నువ్వు పట్టుకోవాలి. లోకాన్ని దేవుడు రక్షిస్తున్నాడు, ఆ రక్షణ పనిని నీలో కొనసాగిస్తున్నాడు. నీవు ఎంత ఘోర పాపిని, నీ పాపమును కూర్చి నిన్ను జ్ఞాపకం చేపించి దానిలోనే నిన్ను కట్టివేసి దానిలో నిన్ను పనికిరాని వ్యక్తిగా మార్చుటకు సాతాను నేర్పిస్తున్నాడు. యేసు నిన్ను కల్వారి వైపు చూడమంటున్నాడు. ఇది నీ వలన కాదు, ప్రభు వలన జరుగుతుంది. ప్రభునకు అసాధ్యమైనది ఏదీ లేదు. పాపి మగ్ధలీన పునీతురాలుగా మారలేదా? పడిపోయిన సౌలు పౌలుగా మారలేదా? ఈరోజు దేవుడు నిన్ను నమ్ముతున్నాడు బిడ్డ. ఆయనలో నీవు నూతన సృష్టిగా మారుతున్నావు. ఆయన నీ పాపములను మన్నించుటకు ఆహ్వానిస్తున్నాడు. రా, నీ పాపమును ఒప్పుకొని నా సన్నిధికి పరిగెత్తిరా. నేను నా రక్తముతో నిన్ను కడిగి, నిన్ను శుద్ధి చేసి, నా బిడ్డగా మార్చి, నిన్ను నా తండ్రి సన్నిధిలో నిలబెట్టి, నిలబెట్టటం ఎందుకు, నేను నిన్ను తండ్రితో ఐక్యపరుస్తాను. తండ్రి దగ్గర ఏమేమి ఉన్నది తండ్రి నాకిచ్చాడో అదే వరములను నీ అందరికి ఇస్తాను. నేను తండ్రి నుండి పొందుకున్న ప్రతిదాని నీకిచ్చేసి ఇప్పుడు నీవు, నేను ఎలా భూమిలోని మనుషులందరినీ తండ్రి వైపు లాగానో అట్లనే నీవు కూడా నీ బ్రతుకు ఈ లోకంలో ఒకే ఒక్కసారి, ఈ ఒక్కసారి బ్రతుకును వ్యర్థం చేయకు. లోకంలో ఉన్నవారు లోకమునకు నిర్మించుటకు, లోక ఆస్తి అంతస్తుని పెద్దగా మార్చుటకు వారు తిరుగుతున్నారు. కానీ నిన్ను నమ్ముచున్నాను బిడ్డ, అందరిని విడిచిపెట్టి ఈ వడకానికి నిన్ను నేను లాగుకొని వచ్చినాను. దాని వెనుక ఉన్న ప్రణాళిక ఇది. నీవు నేను ఎలా తండ్రి సన్నిధిలో ఉండి తండ్రి నుండి అన్ని వరములు ఫలములు ఆత్మను పొంది అందరికీ పంచిపెడుతున్నానో, అందరినీ సోదరులని పిలుస్తున్నానో, అట్లనే నీవు కూడా నీతో ఉన్న వారందరినీ నా చెంత ఐక్యపరచాలి. మొదటిగా నీవు సఖ్యపడాలి, నా రక్తం ద్వారా కడుగపడాలి, నా రక్షణమును నీవు పొందుకోవాలి. ఈ రక్షణమును నీవు అందరికీ పంచిపెట్టాలి. ఒక నిమిషం ఒకరించి ప్రార్థించుకో.